ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దే దుర్గారావు. వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు జూలై 1-2 వారాలలో పుస్తకాలు దుస్తులు అందిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గిన్నె నిధులు ఇచ్చినా ఇవ్వలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. జాతీయ అప్రెంటిస్షిప్ మేళా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఇక వార్తలు వివరంగా. వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు తిరిగి ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలను పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయించినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చేయనున్నారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించేందుకు రాష్ట్రంలోని సుమారు 100,000 విద్యార్థులకు ఉపాధ్యాయులకు అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అయినప్పటికీ ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. జిల్లాలో 16 మండలాలలో 652 ప్రభుత్వ పాఠశాలలు, 11 ఆదర్శ పాఠశాలలు, 22 గురుకుల పాఠశాలలు, 12 కేజీబీవి పాఠశాలల్లో మొత్తం 62,251 మంది విద్యార్థులు పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. జమ్మికుంట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునఃప్రారంభమై ఈ నేపథ్యంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి రోజా పుష్పం ఇచ్చి స్కూల్లోకి స్వాగతం పలికారు. రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు జూలై 1-2 వారంలో పుస్తకాలు దుస్తులు అందిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. వేసవి సెలవుల అనంతరం మొదటి రోజు పాఠశాలలకు పిల్లలు ఉత్సాహంగా వచ్చారని ఆమె అన్నారు. ఈరోజు ఉదయం మంత్రి నగరంలోని మెహబూబియా పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి స్వాగతం చెప్పారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మన ఊరు మనబడి కింద పాఠశాలలను డెవలప్ చేస్తున్నామని అన్నారు. 9,000 కోట్ల రూపాయలతో 26,000 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఇంగ్లీష్ మీడియంలో బోధన మొదలు పెట్టామని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు ఉంటాయని కూడా మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చినా ఇవ్వలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన నిన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో నిర్వహించిన సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిస్తే చెరుకు రైతుల జీవితాలు బాగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు అరవింద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ లేని విధంగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి అన్నారు. సేవా, సుశాసన్, గరీబ్ కళ్యాణ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించే కిసాన్ సంపర్క కార్యక్రమాన్ని బీజేపీ కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద 3 విడతలుగా 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ అప్రెంటిస్షిప్ మేళా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. కార్పొరేట్ సంస్థల్లో అందుబాటులో ఉన్న ఎన్నో అవకాశాలను యువతకు అందించే లక్ష్యంతో కేంద్ర నైపుణ్యాభివృద్ది ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ ఇకపై ప్రతి నెల ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళాను నిర్వహిస్తుంది. ఈరోజు ఈ మేళాను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 200 పైగా ప్రదేశాలలో జరిగే ఈ జాతీయ అప్రెంటిస్షిప్ మేళాలో 36 పైగా రంగాలకు చెందిన 1000 పైగా కంపెనీలు పాల్గొని తమ కంపెనీల కోసం అప్రెంటిస్
అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. అభ్యర్థులు 5 నుంచి 12వ తరగతి వరకు ఉత్తీర్ణత ధృవీకరణ పత్రం, నైపుణ్య శిక్షణ పత్రం, ఐటీఐ డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి. వెల్డర్, ఎలక్ట్రీషియన్, హౌస్ కీపింగ్, బ్యూటీషియన్, మెకానిక్ విభాగాలతో పాటు 500 పైగా వృత్తులలో అభ్యర్థులకు అవకాశాలు లభిస్తున్నాయి. హైదరాబాద్ సనత్ నగర్ లోని ప్రభుత్వ ఐటీఐలో ఈరోజు జరుగుతున్న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళాను రాష్ట ఉపాధి శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ నగేష్ ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ అప్రెంటిస్ మేళాలో ఐటీఐ కోర్సులో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు పాల్గొనవచ్చని ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తెలిపారు. ఈ అప్రెంటిస్ మేళాకు జాతీయ అంతర్జాతీయ సంస్థలు హాజరయ్యాయి. అప్రెంటిస్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఆధార్ కార్డుతో పాటు విద్యా అర్హతల సర్టిఫికెట్లు తీసుకుని రావాలని ఆయన తెలిపారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు 8688565 లేదా 7416295775లో సంప్రదించవచ్చు. యోగాసనాల సాధనలతో అనవసరపు బరువు తగ్గి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఆదిలాబాద్ చెందిన విజయబాబు చెప్పారు. యోగా ప్రాధాన్యతను ఆయన ఆకాశవాణికి వివరిస్తూ, యోగ వల్ల సంపూర్ణ శారీరక ఆరోగ్యం కలుగుతుంది, అలాగే మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. ప్రాణాయామము, బసిరిక, ధ్యానం వంటి ప్రక్రియల కారణంగా చంచలంగా ఉండే మనస్సు నిశ్చలంగా మారుతుంది, ఆలోచనల వేగం తగ్గుతుంది. దీని ద్వారా బీపీ వంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. దానివల్ల మనం చేసే పని సులభంగా మరియు విజయవంతంగా చేయగలుగుతాము. సర్వ రోగ నివారణి, సర్వ ఉపకారిని సర్వకాలంలో చేయగలిగింది యోగా. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్ ఈరోజు పదే బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించే లక్ష్యంగా నిధులు విధులు నిర్వహిస్తానని చెప్పారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ జీవన్ పాటిల్ సిద్దిపేట జిల్లాకు బదిలయ్యారు. ప్రశాంత్ జీవన్ పాటిల్ ఈ ఉదయం కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్లు ముజామిల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డిలు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్తఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వరకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు 1000 మంది నేతలు, కార్యకర్తలు పాల్గొనేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు హైదరాబాద్ నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఖైరతాబాద్ జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ జంక్షన్, లిబర్టీ జంక్షన్, నారాయణగూడ సెక్రటేరియట్, బీఆర్కే భవన్ మార్గాల వైపు ప్రజలు వెళ్లవద్దని సూచించారు. ఈ మార్గాలలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. భారత్తో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు తెలంగాణలో వాణిజ్య పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అమీర్ అబ్దుల్లాహియాన్ పేర్కొన్నారు. తెలంగాణ వాణిజ్య పారిశ్రామిక మండళ్ల సమాఖ్య సభ్యులు నిన్న హైదరాబాద్లో ఇరాన్ మంత్రితో సమావేశమయ్యారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆహార శుద్ధి, వ్యవసాయం తదితర రంగాల్లో తెలంగాణలో ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. వస్తు తయారీ, ఇంధనం, పెట్రోలియం రంగాల్లో తెలంగాణ పారిశ్రామికవేత్తలకు ఇరాన్ తగిన అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉందని కూడా ఆయన వివరించారు. 75 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు గ్రామాలను ఏనాడు పట్టించుకోలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. ఆయన నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముగుళ్లపల్లి మండలం వేములపల్లిలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు 1వ వారాలలో పుస్తకాలు, దుస్తులు అందిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. జాతీయ అప్రెంటిస్షిప్ మేళా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.